మిత్రులారా, ఒక మంచి కథ విందాం. అనగా 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 ఒక అడవి. ఆ అడవిలో ఒక యాదవుడు గొర్రెలు కాస్తూ ఉంటాడు. అలా కాస్తూ ఉండేటటువంటి సమయంలో ఒక పెద్ద పులి నిండు చూలింత అది వచ్చి ఆ గొర్రెల మంద మీద పడుతుంది. అలా పడి ఒక గొర్రెను కరుచుకొని పరిగెడుతూ ఉన్నప్పుడు ఈ గొల్లవాడు దానింబడి పడతాడు. అలా పడుతూ ఉన్న సమయంలో అది పరిగెడుతూ పరిగెడుతూ అలా ఎగురుతూని ప్రశ్నిస్తుంది. దాని కడుపులో నుంచి ఒక చిన్న పులిపిల్ల జారి అలా పడిపోయి ఉంటుంది. అలా తరుముకుంటూ వెళ్ళి గొల్లవాడు ఆ పులిని పట్టుకోలేక వెనక్కి వచ్చేశాడు. గొర్రెను కోల్పోయిన బాధలో ఉన్నాడు ఆయన. అలా వస్తూ వస్తూ ఉన్నప్పుడు అతని కంటికి కనిపించింది కళ్ళు తెరవనటువంటి చిన్న పులిపిల్ల. దాన్ని అలా చూశాడు, క్రూర మృగం, నా గొర్రెను ఎత్తుకుపోయినటువంటి దాని యొక్క పిల్ల ఇది అని అనుకుని ముందుకెళ్ళాడు. కానీ మనసు ఒప్పలేదు, ఎక్కడో లోపల ఉండేటటువంటి ఆ కరుణ తొణికిసలాడింది. మెల్లగా ఆ పులి వద్దకు వెళ్ళాడు, చిన్న పులిపిల్ల దగ్గరికి. దాన్ని తీసుకొని వెళ్ళి ఆ గొర్రెల మందులో ఉంచి దానికి అలా పాలు తాపుతూ అలా పెంచుతూ 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 పోయాడు. అది ఆ గొర్రెల్లో ఉంది, గొర్రెల చుట్టూనే పెరుగుతూ ఉంది, గొర్రెల పాలు తాగుతూ ఉంది. అది గొర్రెలాగానే అరవడం, గొర్రెలాగానే గడ్డి తినడం, ఇలా తన జాతిని మర్చిపోయి గొర్రెల్లో ఒక గొర్రెగా జీవిస్తూ ఉంది ఆ పులిపిల్ల. అది నెమ్మదిగా నెమ్మదిగా ఎదిగింది, బలంగా తయారైంది. కానీ గడ్డే తింటుంది, దానికి పులిలాగా అరవడము తెలియదు, దానికి పులి ఎలా వేటాడుతో తెలియదు. జస్ట్ గొర్రెల్లో గొర్రెలా అలా ఉండిపోయింది. అనుకోకుండా మళ్ళీ ఒకరోజు గొర్రెల మందతో కలిసి ఆ పులిపిల్ల గడ్డి మేస్తున్న సమయంలో ఒక పెద్ద పులి ఆ గొర్రెల మంద మీద పడ్డది. గొర్రెలు మొత్తం చెల్లాచెదరైపోతావు. ఆ గొర్రెల్లో ఉన్నటువంటి ఒక ఈ పులిపిల్ల కూడా పరిగెడుతూ ఉంటే ఆ వచ్చినటువంటి పెద్ద పులికి ఆశ్చర్యం అనిపించింది. అరే, ఇది మా జాతి కదా, ఎందుకు ఇలా పరిగెడుతుంది అని ఎంబడి దాన్ని పట్టేసుకుంది. అది అచ్చు గొర్రెలాగానే అరుస్తూ ఉంది. అలా అరుస్తున్నటువంటి ఆ గొర్రెపిల్లను అలా గట్టిగా పట్టేసుకుని, ఆ గొర్రెలాంటి ఆ పులిపిల్లను అలా గట్టిగా పట్టేసుకొని అది నెమ్మదిగా ఒక సరస్తీరానికి తీసుకెళ్ళిపోయింది. దాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేసింది. వదిలేసి ఒకసారి చూసుకొని ఎవరో అనగానే ఆ పులిపిల్ల సరస్సులోకి ఒకసారి తొంగి చూసుకుంది, తన ప్రతిబింబాన్ని చూసుకుంది, ఎదురుగా చూసింది. అక్కడ ఉండేటటువంటి ఆ పెద్ద పులి తచ్చు తనలాగే ఉంది. అరే అచ్చు, నువ్వు నాలాగే ఉన్నావుగా అంది. నాలాగే ఉండడం కాదు, నేను నీవు ఒకటే జాతి, నువ్వు అక్కడ ఉండాల్సిన దానివి కాదు. ఏది అరు అంది. చాలా కాలంగా దాని స్వరపేటిక మూసుకొని పోయి ఒక గొర్రెలాగా అయిపోయింది కాబట్టి దాని గొంతు నుంచి వచ్చినటువంటి స్వరం ఆ గొర్రె స్వరం ఏముంది కాబట్టి అది ఆ గొర్రెలాగానే అరవడం మొదలుపెట్టింది. వెంబడే ఫర్ట్న కొట్టింది ఈ అడవి నుంచి వచ్చిన పెద్ద పులి. అలా కాదు, ఇలా అరువు అని ఒకసారి చూయించింది గట్టిగార్చి. మళ్ళీ అరవడానికి పోయింది ఆ పులిపిల్ల, మళ్ళా అదే గొర్రె గొంతు, మళ్ళా ఫాట్న పడ్డది. మెల్లగా ప్రయత్నం చేసింది, కొంచెం ఒకసారి బొంగురు పోయింది. మెల్లగా మెల్లగా ప్రయత్నం చేయగా చేయగా దానికి ఒక్కసారిగా ఆ గాండ్రింపు వచ్చేసింది. శభాష్, ఇప్పుడు వేటకి వెళ్దాంపా అంది. వేటకెళ్ళి ఒక ఎరను పట్టుకొని దాని ముందలేసింది. తిను అంటే అది అసహ్యంగా చూసింది. లేదు లేదు, తినాల్సిందే మన జాతి ఆహారం ఇది, తినాలి. ఆ వేడి వేడిగా దాని రక్తం అలా కారుతూ ఉంటే దాన్ని చప్పరిస్తూ మాంసాన్ని నమలాలని చూయించింది. అది ఫస్ట్ దానికి నచ్చలేదు. ఆ తర్వాత దాని లోపల ఉండేటటువంటి రుచి దాని నాలుకకు తెలిసింది. అరే చాలా బాగుంది కదా, బాగుంటుంది, తినేసే అన్నాడు. అన్నాక తినంగానే అది నెమ్మదిగా నెమ్మదిగా ఆ గొర్రెల్లో గొర్రెగా ఉన్న ఆ పులిపిల్ల ఈ పెద్ద పులి యొక్క గురుత్వంలో తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంది. గట్టిగా అహంకరిస్తూ ఆ మాంసాహారాన్ని తింటూ వేటలో మెలకువలు నేర్చుకొని దాంతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇది చిన్న కథే
కానీ ఈ కథలో ఉండే నీతల్లో ఏంటంటే, గుకార సంధకారశ్చ రుకార స్థన్నిరోధ అంధకార వినాశిత్వా గురురిత్య విధీయతే. గురువు అనేటటువంటి వాడు, ఇక్కడ గు అనేటటువంటి శబ్దం అంధకారానికి సంబంధించింది, రు అనేది అంధకారాన్ని పోగొట్టేది, గురువు అంటే అంధకారాన్ని తొలగించి వెలుగును చూయించేవాడు అటువంటి గురువు. అంతకాలం అది గొర్రెలో గొర్రెగా ఉన్న సమయంలో దానికి తన శక్తి తనకు తెలియదు. ఎప్పుడైతే గురువు వచ్చాడో, దాన్ని గుర్తించాడో, దానిలో ఉండేటటువంటి మూలాన్ని పట్టుకున్నాడో, వెంబడే దానికి తన స్వకీయ స్పృహ కలిగింది. కలిగిన తక్షణం నెమ్మది నెమ్మదిగా తనెవరో కనుక్కుంది, పూర్తి ధారణ వచ్చేసింది, తను నెమ్మదిగా పెద్ద పులిగా మారిపోయింది. ఇది అంతే, మనం కూడా అంతే, సంసారంలో మునిగిపోయి రకరకాల వ్యవహారాల్లో మునిగిపోయి మనం ఎవరమో తెలుసుకునే దాకా ఇదే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. మనకు కూడా ఒక పెద్ద పులి లాంటి గురువు వచ్చి మనల్ని అలా తాకి మనలో ఉండేటటువంటి ఆ జాడ్యాలు పోగొట్టేసి మనల్ని మన లోపల ఉండేటటువంటి అసలు తత్వాన్ని చెప్పినప్పుడు మనం ఎవరమో మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన ఈ కథను మీరు విన్నారు కదా. ఇటువంటి కథలు ఇంకా అనేక ఆధ్యాత్మిక సంబంధ విషయాలు నా అనుభవంలోకి వచ్చినటువంటి మానవ జీవన సంబంధమైనటువంటి విశేషాంశాలు, అంతకంటే ముఖ్యంగా నేను నా వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న సంక్షోభాలు అన్నీ కూడా నేను ఓపెన్గా మీ ముందు పరుస్తాను. ఇది పరుచుకోవడం సానుభూతి కోసం కాదు, మీ మెప్పుల కోసం కాదు, ఏది కాదు. అలా చెప్పాలనిపిస్తుంది, అలా చెప్తూ ఉన్నాను, దాన్ని సరదాగా వినండి అంతే. ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఎవరు ఫాలో అయ్యేది లేదు, ఎవరికి వాళ్ళే వాళ్ళ స్వస్వరూపాన్ని గమనించాలి, గుర్తించాలి. అలా గుర్తించేటటువంటి విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం డిగ్రీ కాలేజెస్లో అడుగు పెట్టినప్పుడు లెక్చరర్గా పిల్లలకు నా ఫస్ట్ తరగతిలో చెప్పే అంశం ఇదే. నేను నాదైన సిద్ధాంతాన్ని కానీ, నాదైన ఆలోచనా విధానాన్ని కానీ, నాదైన మతాన్ని కానీ, నాదైనటువంటి పద్ధతిని కానీ, నాదైన ఏ రకమైన ఇజాలను కానీ మీ పైన రుద్దను, మీరు అచ్చం మీరు మీలాగే ఉండే విధంగా చూస్తాను అని చెప్పేటటువంటి వారు. సో ఇది కూడా అంతే, మీరందరూ మీలాగానే ఉండేటటువంటి విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకునేటటువంటి విధంగా ఒక చిరు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు, నమస్తే.